మన సీనియర్ నాయకులు, బీసీసీ ప్రెసిడెంట్ ఈరంగా మన ఇక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా ఉన్న ఆయన కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించాం. ఆయన సమక్షంలో కూడా జాయిన్ అవ్వడానికి మీరు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా కోఆర్డినేటర్, ఎన్నికల కోఆర్డినేటర్, ఎంపీ కోఆర్డినేటర్ ఎన్నికల రామకృష్ణ గారికి, రవిశంకర్ గారికి, సీనియర్ రసూల్ గారికి, సిద్ధరేవి లెవెన్కి, రేపు జరగబోయే ఎన్నికల్లో వరద నాయకాన్ని అస్తం గుర్తుకు ఓటేయించాలని ఒక ఆకాంక్షతో మీరు నిశ్శబ్దంగా ఉన్నారు. లేదు, ఏదైతే నా ఎన్నికల్లో గెలిపించి మీరు ఉండడానికి ఏం లేదు. 10 సంవత్సరాలు మనం టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఓడిపోయాం అన్న గెలిచాడు. ఆ స్థాయిలో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు, మనం ఉండడానికి ఏం లేదు. మనం అభివృద్ధి దాతలు ఉన్నారు మన నియోజకవర్గంలో. గత ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జరిగిన అభివృద్ధి తప్ప మళ్ళీ జరగలేదు. ఆయన 5 సంవత్సరాలు ఖాళీ ఉండే జరగలేదు. ఆయన ఈరోజు మంత్రి వారి మన నియోజకవర్గానికి, అంటే మన మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మన కట్టడం జాయిన్ అవుతే మన అభివృద్ధి, మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని కార్యపడితే అందరం జాయిన్ చేసుకుందాం. ఈ నియోజకవర్గం నా ఉదాహరణలు పెట్టి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. మీకు తెలుసు, ఏ పిచ్చి కట్టినా, ఏ రోడ్ వేసినా, ఏ రోడ్ లెవెల్ పిచ్చి వేసినా, ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ అంతర్ రాష్ట్రాల్లో కానీ రోడ్లు వేసినా ఆయన ఘనత. ఈరోజు ఒక్కరోజు నేను లేకపోయి ఉద్యోగం చేస్తామంటే మారుమూల ప్రాంతమైన పోచవరానికి వచ్చి ఆ రోజు అక్కడ రోడ్డు లేదు, బిడ్జి లేదు, బోర్డు మీద వచ్చి ఆ రోజు మంత్రులు అంటే ఎక్కడో ఉండేవాళ్ళు ఉమ్మడి రాష్ట్రాల్లో. కానీ ఈ ప్రాంతం మీద ఒక అభిమానం మీకు, ఈ ప్రాంతం అభివృద్ధి అభివృద్ధి చెందాలని మీరు చూడండి. ఏ ఓపెన్ చేసిన ఆ రోజుల్లో కూడా రేకపల్లి కాని సీనియర్ కానీ ఇది పెట్టబెట్టే వరకు ఈ నియోజకవర్గాన్ని ఆయన పేరు లేని బిల్డింగ్ కానీ రోడ్ కానీ లేదు. ఆ ఆకాంక్షతోనే ఈరోజు మీ అభివృద్ధి కొరకు నేను మరి అందులోనే ఉండిపోతే, మీరు అందులోనే ఉండిపోతే అభివృద్ధికి రోజుకోలేము. ఖచ్చితంగా కూడా మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. అభివృద్ధి రాత పైన ఉన్నాడు మన ముఖ్యమంత్రులు. ఏమైనా ఎవరు ఏమైనా మనకి ఏ నియోజకవర్గానికి ఒక ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రితో సమానమైన వ్యక్తిగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తీసుకునే మీరు అందరూ జాయిన్ అవ్వాలంటే మీరందరూ ఆయన అభిమానులతో ఈరోజు వచ్చి జాయిన్ వచ్చేందుకు మీరు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటి చరిత్ర కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు స్థానిక శాసనసభ్యుడు గల్లవెంకట్రావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి మన రవిశంకర్ గారికి, రసూల్ అన్న గారికి, తమ్ముడు మన చంద్రయాల రవి గారికి, అదేవిధంగా అన్న రామకృష్ణ గారికి, తమ్ముడు గురువంత్ సింగ్ గారికి, అన్నగారు మన యశోద రాంబాబు గారికి, అది వేదిక ఉన్నటువంటి యువతకి కూడా మన దుర్గాప్రసాద్ గారికి, మన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మన శ్రీనివాస్ గారికి, వేదిక ముందున్నటువంటి మరి కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మీ అందరికీ కూడా వేదిక నమస్కారం. అంతేకాకుండా భారతీయ మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రేపు జరిగే ఎలక్షన్లలో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కోరిక వర్ణమ నాయక్ గారికి ఎందుకు మనం అందరం కలిసికట్టుగా ఒక్క ఓటు కూడా వేరే వాళ్ళకు లేకుండా అన్ని ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసి అత్యధిక మెజారిటీతోటి మన నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పార్లమెంటుకు పంపాల్సినటువంటి అవసరం మనపై ఉంది. ఎందుకు పంపాలి పార్లమెంటుకు అంటే తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు కుమారుడే రాహుల్ గాంధీ గారు భారత ప్రధాని అని మనందరం కలలు కంటున్నాం. ఈ కళలు నిజం కావాలి అని అంటే మనందరి ఓట్లు మన అభ్యర్థి అయినటువంటి వర్ణామన్న గారికి మనం అందరం ఓట్లేసి గెలిపిస్తే తప్పకుండా రాహుల్ గాంధీ గారు చేసినట్లే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు,
అదేవిధంగా పెద్దలు మన ప్రతి విక్రమార్క గారు వారు కూడా మరి వారి వారి నియోజకవర్గాలలో తిరుగుతూ మరి ఈ పార్లమెంటరీ నియోజకవర్గానికి పెద్దలు అన్నగారు మరి ప్రత్యేకంగా పర్యవేక్షకులు బాధ్యులు ఇది మహబూబాబాద్ పార్లమెంటుకు వారు కూడా మరి సంపూర్ణమైన రాజకీయ అవసరం ఉన్నటువంటి వ్యక్తి తుమ్మల నాగేశ్వరరావు గారిని వెనుక ద్వారా మీ అందరికీ చెప్పక తప్పదు. మీరందరూ కూడా ఈ ప్రాంతాన్ని నాలుగులో ఎక్కడ చూసినా ఏదైనా కూడా అభివృద్ధి చేసే దాంట్లో ప్రబలంగా ఉన్నటువంటి వ్యక్తి మన తుమ్మల నాగేశ్వరరావు గారని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. మనమందరూ వారి సమక్షంలో ఈరోజు కాంగ్రెస్లో పార్టీలో కలవడం చాలా ఆనందం. కానీ ఒక్కటే నేను అడిగేది అన్నగారిని ఇక్కడ ఉన్నటువంటి 5 గ్రామ పంచాయతీలను కనీసం మన భద్రజలానికి తెచ్చే దాంట్లో అన్నగారు ప్రధానంగా పోషిస్తారు. మన ఎందుకంటే వారు కూడా పనిచేసేటువంటి వ్యక్తి. ఈ 5 సిబ్బీలు వస్తేనే మన భద్రజలానికి దశ దిశ మరి అన్నీ ఉంటాయి. మరి ఆనాడు బైఫర్కేషన్ లో భద్రజలానికి పూర్తిగా అన్యాయం జరిగింది. దయచేసి అన్నగారు దీన్ని మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, అయినా చెప్పక తప్పదనే విషయాన్ని తెలియజేస్తూ బ్లడ్ వచ్చినప్పుడు కూడా ఈ ప్రాంతం పట్ల మీకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నది. బ్లడ్ని కూడా మనం ఈ సంవత్సరం ఒకవేళ వస్తే సమర్థవంతంగా ఏం చేయాలనే దాని మీద కూడా మీకు తెలుసు అనే విషయాన్ని తెలియజేస్తూ అది మీరందరూ కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి వచ్చినందుకు నేను కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను కాంగ్రెస్ పార్టీలో ఎన్నైనా ఎప్పుడు కూడా ఓడిన 5 పార్టీలో ఉంటా, గెలిచిన 5 పార్టీలో ఉంటా, వేరే పార్టీలు పోయేటువంటి వ్యక్తిత్వం కాదు. గతంలో కూడా అన్నగారు లాంటివి కూడా పోలే. మరి అదేవిధంగా చూసినట్లయితే ఓడినా గెలిచినా ఏమున్నా మేము వెంటే ఉంటాం. ఈ ప్రాంతం అభివృద్ధికి సంపూర్ణంగా సహాయ సహకారాలు మన అన్న పెద్దన్న తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి గారి ద్వారా, పెద్దన్న బట్టి విక్రమార్క గారి ద్వారా, పెద్దన్న కొంగులేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి మేము ఎప్పుడు మీకు ఎంత ఉంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దాంతో ప్రధానంగా ఉంటాం, తమ్ముడికి కూడా సంపూర్ణ సహకారం ఇస్తామని చెప్పి ఈ వేదిక ద్వారా మీ అందరికీ నేను సర్వనీయంగా ఆలోచిస్తుంటూ కొన్ని ఎదుర్కొనే కోరిక ఒకటే. అందరం కూడా ఎన్నో రోజులు లేదు, 4 రోజులు వెళ్ళకుండా ఈ 4 రోజులు మనం అందరం ఈ నెల 13వ తారీఖు 29వ తారీఖు ఈ 4 రోజులు ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అమ్మ చేతు గుర్తుపై రోటేసే విధంగా కార్యక్రమాలు మీ వారాలలో మీ మీ వీధులలో ప్రతి అక్క ప్రతి చెల్లె పనిచేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీకి రావడం నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సంతోషిస్తూ గర్వపడుతూ మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని సెలవు తీసుకుంటూ తెలియజేసుకుంటాను. గౌరవనీయులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా ఎఫ్డీసీ చైర్మన్ మన నిత్తూరు పెద్దలు వీరయ్య గారు, గౌరవ శాసనసభ్యులు వెంకట్రావు గారు, అదేవిధంగా ఎన్నికల పర్యవేక్షకుడు రవిశంకర్ గారు, రామకృష్ణ గారు, నాకు జరకాల మిత్రులు రసూల్ గారు, యశోద్ రాంబాబు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచి కష్టపడుతున్నటువంటి దుర్గాప్రసాద్ గారు, బుడిగం శ్రీ గారు, వారి సహచరులు అందరికీ, వేదిక మీద ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలకి, కాంగ్రెస్ నాయకులకి, మిత్రులకి, పత్రికా విలేకరులకి, పెద్దలందరికీ ధన్యవాదాలు. అదృష్టం నేను రాజకీయాల్లో వచ్చిందే భద్రాద్రిలో శ్రీరామచంద్రుడి సన్నిధిలో ఎన్టీ రామారావు గారి ద్వారా భద్రాచలం ఎటపాక నుంచి చెర్లదాకా వెళ్ళి చెర్లలో రవిగారావు ఇంట్లో ఎన్టీ రామారావు గారి ద్వారా రాజకీయాల్లో ప్రచారం 82 సెప్టెంబర్లో. అందుకని నాకు ఈ శ్రీరామచంద్రుడి యొక్క ఆశీర్వాదం, కూతురు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీర్వాదం వల్ల గత 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో మీతోటి కలిసిమెలిసి ఉండే అవకాశం వచ్చింది. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నాకు పరిచయమే. నేను సిపిఎం తోటి ఎక్కువ రోజులు పనిచేశాను, తెలుగుదేశంలో ఎక్కువ రోజులు పనిచేశాను, టీఆర్ఎస్లో కూడా ఆ పార్టీ అభ్యర్థన మేరకు కొద్ది రోజులు పనిచేశాను. ఈరోజు రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకి
జిల్లా రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు నేను మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఉండే అవకాశం వచ్చింది మీ దయవల్ల, రాముడి దయవల్ల. కాబట్టి దయచేసి ఈ రోజున అందరూ సిపిఐ సిపిఐ టిఆర్ఎస్ కాంగ్రెస్ అందరూ కలిశారు కాబట్టి భద్రాద్రికి ఎదురుండకూడదు. భద్రాచలం నియోజకవర్గం ఎన్ని ఓట్లుంటే అన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఈరోజు వచ్చింది. అందుకని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గారు మంచి వృత్తిలో ఉన్నా కూడా ఆయనకి ప్రజాసేవ మీద మొక్కలతోటి, నేను మంత్రిగా ఉన్నప్పుడు చిత్తూరులో ఆ ఏరియాలో డాక్టర్గా ఉండేవాడు, సుదూర ప్రాంతంలో అటవీ ప్రాంతంలో గిరిజనుల కోసం డాక్టర్ వృత్తి చేశాడు. వేరే గారు మునుగు శాసనసభ్యుడిగా ఉన్నాడు, మొన్న భద్రాద్రి మా శాసనసభ్యుడిగా వచ్చాడు. సౌమ్యుడు, అందరినీ కలుపుకోగలిగేటటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి వేరే గారు. నేను కూడా టీఆర్ఎస్లో ఉన్నప్పుడు వేరే గారు వస్తావా అని అడిగాను. వద్దులేండి, నేను ఈ పార్టీ ద్వారా గెలిచాను, ఈ పార్టీలో ఉంటానని చెప్పాడు. గమ్మత్తుగా ఆయన నన్ను ఆ పార్టీలోకి తీసుకెళ్ళాడు. సరే ఏరయ్య గారు వచ్చి పిలిచాక తప్పొద్దా అని చెప్పి నేను కాంగ్రెస్లో పరిచాను. కాబట్టి ఆయన దయవల్ల నాకు మళ్ళీ భద్రాద్రి ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చింది. మీకు తెలుసు, ఈ 40 సంవత్సరాల్లో భద్రాచలం పట్టణంలో, అదేవిధంగా నియోజకవర్గంలో ఆ రోడ్డు శాంక్షన్ చేసుకున్నాం. అది ఇప్పుడు మన భద్రాద్రి దాటి నిన్న నిర్మాణం చేస్తా ఉంది. మొన్న నేను వచ్చి చూస్తే ముఖ్యమంత్రి గారు వచ్చే రోజుకి ఈ భద్రాద్రి బ్రిడ్జ్ నేను శంకుస్థాపన చేసిన బ్రిడ్జి 7-8 ఏళ్ళైనా కూడా అక్కడే ఉంది. కమిటీ అధికారులు కలిసి ఇది శ్రీరామనామ రోజున ముఖ్యమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారు ఎవరు వచ్చినా చూడా ఈ కొత్త బ్రిడ్జ్ మీద వెళ్ళాలి, ఈ గారు సిఇ గారు లేకపోతే బాగోదు అని చెప్పి చెప్తాను. పాపాడు కష్టపడి అన్ని చోట్లు శ్రీరామనామ రోజుకి ఈ బ్రిడ్జిని ప్రారంభించాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు పక్కన గోదావరి ఉన్నా ఒకప్పుడు భద్రాద్రికి మంచినీళ్ళు ఉండేవి కావు. అటువంటిది భద్రాద్రికి మంచినీటి పథకాలతో పాటు తుమ్మగూడెం మండలంలో కానీ ఎక్కడా కూడా మంచినీటికి ఇబ్బంది లేకుండా పక్కన ఉన్నటువంటి గోదావరిని వినియోగించుకొని ఈరోజు గ్రామాలన్నింటికీ మంచినీటి సౌకర్యం ఇచ్చాం. ఇరిగేషన్లో కూడా అదే పద్ధతి, వాజేడులో మోడీ కుట్ట వారు కావాలని పెట్టారు. అది ఆ రోజుల్లోనే ఫారెస్ట్ క్లీనిక్స్ కోసం పంపించాం, తప్పకుండా దాన్ని సాధించి వాజేడు మండలానికి మోడీ కుట్ట వారు ప్రాజెక్టు. అదే వెంకటాపురం అని అడిగారు, అది 30 కోట్లతో మొదలు పెడితే 300 కోట్లు అయింది. బాలే వారి ప్రాజెక్టు ఇంకా కాలంలో అయితే శుభ్రంగా చేయాలి, ఇంకా మొత్తం ఆయకట్టి 15,000 ఎకరాలు నీరు రావాలని చెప్పి రైతులు అడుగుతున్నారు. దాని తర్వాత తాలిపేరు బ్యారేజ్ నిర్మాణం జరిగింది, కానీ నేను మంత్రి అయ్యే రోజుకి కాలవలు లేవు. ఆ కాలువలు పూర్తి చేసుకుంటూ సీతబాబు మీద ఆక్విడిక్ట్ కట్టి తుమ్మగూడెం దాకా నీళ్లు తీసుకొచ్చాం. ఆటికి మళ్ళీ తాలిపేరు ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగాం. ఇంకా తుమ్మగూడెం మండలంలో ప్రగడపల్లి ఎత్తిపోతల పథకం పెడితే ఇంకొక 30,000 ఎకరాలు వస్తుందని చెప్పి ఎమ్మెల్యే గారు ఏరయ్య గారు ఆ ప్రాంత రైతులందరూ కూడా ప్రభుత్వం మీద ప్రెషర్ ఉంది. తప్పకుండా నిన్న కూడా ముఖ్యమంత్రి గారి సమావేశంలో నేను చెప్పాను. అప్పుడు భద్రాద్రి పైన ఉన్నటువంటి వాజేడు వెంకటాపురం చర్ల తుమ్మగూడెంతో పాటు ఇక్కడ దాకా మనకి సాగునీరు వచ్చే అవకాశం ఉంది. భద్రాద్రి భవిష్యత్తులో పచ్చగా మళ్ళీ పాత అడవులు ఏ రకంగా ఉన్నాయో మళ్ళీ పామాయిల తోట ఆ రకంగా భద్రాద్రి ఇచ్చే నియోజకవర్గంలో మీ అందరి చేతులు పచ్చగా ఉండాలనేది నా కోరిక. రాష్ట్ర ఎన్నికలు మనం చేశారు, మీరు కోరుకున్నటువంటి ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. అందుకో నాకు కూడా ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నాకు ఈ ప్రాంతంలో దక్షిణపురం లక్ష్మీనగరం రోడ్డు, ఆ రోజుల్లో మట్టి రోడ్లో వెళ్ళా, మొన్న మళ్ళీ బీటీ రోడ్లో వెళ్తా ఉంటే ఆనందంగా ఉంది. వరదలు వచ్చినప్పుడు నెల్లిపాక కూడా ఈ రోడ్డు మునిగిపోతా ఉంటే చిత్తూరు వెళ్ళాలంటే ఆ దారి వేస్తే ఎంతదని చెప్పారు. ఆ దారి 30 కిలోమీటర్లు కూడా రోడ్డు శాంక్షన్ చేసి మొన్న ఆ రోడ్డు మీద వెళ్తా ఉంటే ఆ రోడ్డుతో ఉన్న గ్రామస్తులు అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. ఇట్లా ఈ యొక్క నియోజకవర్గంలో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చర్ల మండలంలో కొన్ని రోడ్లు కావాలి, మారుమూల ప్రాంతాల్లో గిరిజనులు కావాలి అని చెప్పి అడిగితే వాటిని కూడా శాంక్షన్ చేసుకున్నాం ఎండపీ కింద. ఇంకా భవిష్యత్తులో ఏది కావాలన్నా అది శాంక్షన్ చేసుకునే అవకాశం. మొన్న ముఖ్యమంత్రి గారు భద్రాద్రి వచ్చినప్పుడు ఇందిరమ్మ యొక్క ప్రారంభోత్సవానికి భద్రాచలంలోనే మొదలుపెట్టాం.
తప్పకుండా గతంలో ఏ రకంగా పేదలకు ఇల్లు ఇల్లు వచ్చినాయో మళ్ళీ ఎమ్మెల్యే గారికి ఏదే గారికి అప్ప చెప్తాం. తప్పకుండా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకున్నాం. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. నిన్న మొన్న చెప్పాను నేను, మీరు తెల్లారిపాటికి మీ యొక్క బ్యాంకులో మీ అకౌంట్ లో రైతు బంధు ఇప్పిస్తాను ముఖ్యమంత్రి గారికి చెప్పని చెప్పాను. ఆయన 9వ తారీఖు అని చెప్పాడు, కానీ 6వ తారీఖు అర్థరాత్రికే మీ ఫోన్ అన్ని టింగ్ మోగింది. 7,500 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. జీతాలు ఇచ్చుకుంటూ పోతున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఖజానా ఖాళీగా ఉన్నా, అప్పులు పాలైనా, వడ్డీలు కట్టే బాధ ఉన్నా ముఖ్యమంత్రి గారు సమర్థవంతంగా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. రైతాంగాన్ని పేదలను ఆదుకోవాలి. ఈ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేసుకోవాలి. అది బస్సుకి మెడలకి ఉచితమైన ప్రయాణం కావచ్చు, గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, విద్యుత్ శక్తి రుణం యూనిట్లు కావచ్చు, రేపు వచ్చేటటువంటి పంట రుణమాఫీ కూడా, ఇంకా 2 లక్షల రుణమాఫీ మాకు బాకీ ఉంది. తప్పకుండా స్వాతంత్ర దినోత్సవం రోజుకి మీ ఖాతాలో 2 లక్షల మీ బాకీని పూర్తి చేసి అటు చెల్లించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చారో, సోనియా గాంధీ గారు ఏ హామీ ఇచ్చారో, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి గ్యారెంటీలు అన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మీరందరూ భద్రాద్రి డివిజన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి జరగాలన్నా, ఇప్పుడు మీరు కోరుకున్నటువంటి 5 పంచాయతీలు మనకి రావాలన్నా మన ఎంపీ బలరాం నాయక్ గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఐడిఏ సిపిఎం వాళ్ళు కూడా మీతో కలిసి రావడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి మీరందరూ కొత్త మెజార్టీ భద్రాద్రి వచ్చినట్టుగా మీరు ప్రయత్నం చేయాలి. మీ పనులు ఏదన్నా ఉంటే 4-5 రోజులే ఉంది, బోరింగ్తో సహా 4 రోజులు, 10, 11, 12, 13 ఇయ్యాలతో 5 రోజులు, 5 రోజులు ఇవాడతో 5 రోజులు బోరింగ్ అయ్యేదాకా మీరు ఇదే పట్టుదలతో ఉండాలి. ఉంటే 5 రోజులు మీరు కష్టపడండి. ఈ 5 సంవత్సరాలు వెంకట్రావు గారికి మీకు భార్యలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గారు ఎట్లా పనిచేస్తుందో ఎమ్మెల్యే అట్లా పనిచేయాలి. కాబట్టి ఆయన ఆశీర్వదించండి, ఆయన గౌరవాన్ని నిలబండి, వేరే గారి యొక్క ప్రతిష్ట నిలబండి. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కాబట్టి ఆయన జిల్లాలోనే నేనున్నా, నా ఊరు కూడా వేరే గారి జిల్లాలోనే ఉంది. అంటే ఇది నా జిల్లా, మన జిల్లా. కాబట్టి దయచేసి మీరు పట్టుదలతో 5 రోజులు పనిచేయండి. తప్పకుండా ఈ యొక్క అభ్యర్థిని గెలిపించుకోవడంలో మీ భాగస్వామి ఉండాలి. జాయిన్ అయ్యే ముఖ్యులు ఉంటే జిల్లా గారు, రత్నం రజనీకాంత్, కొడుపాటి ప్రసాద్ గారు, చిన్నారి రామకృష్ణ, బండారు నాగేశ్వర గారు, మల్లా ప్రతాప్, బండారు కృష్ణ, కాపుల శ్రీను, క్రాంతి అవజల శ్రీను, కొప్పుల శ్రీను, రాయల శ్రీను, ఒకే రమణ, కారపనేని రాంబాబు, మండల అధ్యక్షురాలు రాష్ట్రీయ గంగాబాద్, లక్ష్మీకాంత్ గారు, విజయలక్ష్మి గారు, సత్యవేణి, రావాలండి. ఆచార్య జరిపి పుష్పలత గారు, ఎంపీ గారు కావాలని కోరుతున్నాం. మూడవ మండలండి శివాజీ, ఆకాశంగా